స్థానిక పోరు రసవత్తరంగా మారుతోంది. ఎలాగైనా పట్టు సాధించాలన్న తపనతో అధికార వైసీపీ తెగబడుతోంది. నామినేషన్ల ఘట్టంలోనే తన ప్రతాపం చూపిస్తోంది. చివరకు టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకోవడానికి వైసీపీ వెనకాడలేదు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కాకీలు కూడా అధికార పార్టీ ఖద్దరుతో మిలాఖత్ అయ్యాయన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక పోరు నేపథ్యంలో అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టేలా మారాయి. ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. అధికార వైసీపీ ఏకంగా ప్రజాస్వామ్యానికి పాతరేసినట్లు కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఘట్టంలోనే తన ప్రతాపం చూపిస్తోంది. అసలే అధికార పార్టీ, పోలీసులు చెప్పు చేతల్లో ఉన్నారు. అంతేకాదు, వారు ఏకంగా కండువాలు లేని వైసీపీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేయడానికి సిద్ధపడ్డ టీడీపీ అభ్యర్థులపై పోలీసులే ప్రతాపం చూపిస్తున్నారు. ఎవరైతే చురుకుగా వ్యవహరిస్తారో వారిపై ఏదో ఒక కేసు నమోదు చేసి జైలు పాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి ఎన్నికలు జరిపించాల్సిన పోలీసులు, ఇతర అధికార గణం అధికార పార్టీ నేతల కనుసన్నల్లో మొసలుకుంటున్నారు. చివరకు వారితో కలిసి విందుల్లో కలిసిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార వైసీపీ నేతలు పోలీసులకు టార్గెట్లు ఇచ్చారన్న ప్రచారం సాగుతోంది. ఏం చేసుకుంటారో ఏమో, అన్ని స్థానాలు మా పార్టీకే రావాలి, మీరు ప్రత్యర్థులను బెదిరిస్తారా, కేసుల్లో పెడతారా, లేక మరేమైనా చేయండి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ స్థానాల్లో వైసీపీ జెండా ఎగరవేయాలన్నట్లుగా కొందరు పోలీసులకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారట. రాయదుర్గం నియోజకవర్గంలో ఓ సీఐ ఏకంగా తానే రంగంలోకి దిగాడట. టీడీపీ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేస్తూ నామినేషన్లు వేయకుండా సీఐ అడ్డుకుంటున్నాడంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొంతమంది పోలీస్ అధికారులే కండువాలేని వైసీపీ నాయకుల్లాగా వ్యవహరిస్తూ ఈరోజు కాదు కూడదు అని మా మాటను ఖాతరు చేయకోకుండా ఎన్నికల్లో పోటీ చేస్తే, ఎన్నికల్లో మీరు పనిచేస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బెదిరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాయదుర్గం రూరల్ సీఐ రాజా అయితే ఎమ్మెల్యే అతనికి బాధ్యతలు అప్పచెప్పినట్టున్నాడు. నువ్వు ఎన్నికల్ని ఏకగ్రీవంగా చేయి, నువ్వు ఇక్కడ రెండేళ్ళు ఉంటావని చాలా స్పష్టంగా చెప్పినట్లున్నాడు. కాబట్టి అతను ఇదే పనే, శాంతి భద్రతలు అతని డ్యూటీలన్నీ వదిలేసి తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ఈరోజు ఎస్పీ గారికి చెప్పాం, అట్లాగే ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఎంపీటీసీ స్థానానికి నామినేషన్ల ఘట్టం చివరి రోజైన బుధవారం ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో టీడీపీ అభ్యర్థిని నామినేషన్ వేయకుండా వైసీపీ వర్గీయులు అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. పోలీసులు సైతం వారికి వత్తాసు పలుకుతూ నామినేషన్ వేయడానికి వచ్చిన టీడీపీ అభ్యర్థి మాదినేని చిన్నకేశవులను పోలీసులే మెడబట్టి బయటకు నెట్టేసిన చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అంతేకాదు, ఓ డీఎస్పీ, సీఐ, మరో అధికార పార్టీ నేతలతో కలిసి విందులో పాల్గొన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ప్రజాస్వామ్యానికి పాత్ర వేస్తున్న పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మాట అలా ఉంచితే కంచే చేను వేసిన చందంగా వైసీపీ నాయకుల పాత్రను పోలీసులే పోషిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై ఇప్పటికే అనంతపురం జిల్లా టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ఘట్టం చివరి రోజు కావడంతో కొందరు అభ్యర్థులపై వైసీపీ నేతలు అంతర్గతంగా బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. నామినేషన్ల కోసం ఇక్కడికి వచ్చినాం, అభ్యర్థులను కూడా తీసుకొచ్చి మా రాప్తా నియోజకవర్గం సంబంధించిన 6 మంది అభ్యర్థులు, అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గం సంబంధించిన 4 క్యాండిడేట్లు కూడా తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్లు కూడా ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చాలా అరాచకాలు కూడా సృష్టిస్తున్నారు. ఈరోజు టీవీలో చూస్తుంటే ఎంతో భయంకరంగా ఉంది. ఆ రోజు పట్టాల రవి గారు చనిపోయినప్పుడు, బై ఎలక్షన్ జరిగినప్పుడు ఎంత ఘోరంగా ఉందో అంతకన్నా ఘోరంగా ఈరోజు చాలా రకరకాలుగా దౌర్జన్యాలు చేసి ఎవరిని కూడా నామినేషన్లు లేకోకుండా వాళ్ళకి భయం ఉండేలాగా కూడా ఈరోజు చేస్తున్నది ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ద్వారా కూడా మనం చూస్తున్నాం. బుద్ధా వెంకన్న అంటే ఆయన సీనియర్ నాయకుడు, ఒక ఎమ్మెల్సీ గారిని ఆయన కూడా చిన్న అంటే ఆయన తప్పైంది కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినా ఈరోజు మా కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ అతి ఉత్సాహంగా ముందుకొచ్చి
ఎంపీటీసీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు అందరినీ కూడా గెలిపించుకోవాలని ఎంతో ఆనందంగా ముందుకొస్తుంటే వాళ్ళని భయపెట్టించాలనే ఆలోచనతో ఈ విధంగా కూడా చేయడం కూడా కరెక్ట్ కాదని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సీఎం గారికి కూడా మేము తెలియజేస్తున్నాం. బత్తలపల్లి మండలంలో మా కార్యకర్తలు మా ఎంపీటీసీ అభ్యర్థులు వెళ్ళి నామినేషన్లు వేసుకెళ్తుంటే అక్కడ పేపర్లు చింపేయడం, అతి దారుణంగా కొట్టడం, వాళ్ళని కూడా మీరు నామినేషన్ వేసేకి వీల్లేదు అని బయటకు పంపించడం, కొంతమంది ఆఫీసర్లు చెప్తున్నారు. ఈ భయంకరంగా ఎంతో రకరకాలుగా లోపలికి వచ్చిన తర్వాత నామినేషన్ పత్రాలు కూడా చింపేసేదే కాకుండా వాళ్ళు భయపెట్టేలాగా కూడా చేస్తున్నారు. ఇంటి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా, వాళ్ళ కూతుర్ని కూడా భయపడిస్తున్నారు, వాళ్ళ అన్నదమ్ములను కూడా భయపడిస్తున్నారు. మీరు దయచేసి మీ దౌర్జన్యాలు ఏదైనా ఉంటే మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్ని భయపడించుకోండి, కానీ మా వాళ్ళని భయపడించినా మేము భయపడేటట్లు లేవు. ప్రతి ఒక్కరు మీసం మెలేసి ఈరోజు నామినేషన్లు వేస్తున్నారని విషయం కూడా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు చూడాలని కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాం. ఇది ఎప్పుడూ ఉండదు, 4 సంవత్సరాలు మాత్రమే మీది ఉండేది. ఇంకా ఎప్పుడు పర్మనెంట్గా మీరే అనుకున్నారేమో, 4 సంవత్సరాలకే మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మా సారు కన్నసాగు చేస్తే మీరు కూడా ఏమవుతారనో ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలని ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా సీఏలు కూడా గుర్తించుకోవాలా, ఎప్పుడు ఈ ప్రభుత్వం పర్మనెంట్ ఉండదండి. మీరు కూడా ఒక ఉద్యోగస్తులు, మిమ్మల్ని కూడా మేము ఇబ్బంది పెట్టాలని ఉండదు. ఎవరికి న్యాయం చేయాలంటే వన్ సైడ్ చేయకోకుండా మీరు ఇరు పార్టీలు ఒకటే అని మీరు ముందుకెళ్లాలని ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్కు నేను కోరుకుంటూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలంటూ వైసీపీ అధిష్టానం ప్రజాప్రతినిధులకు హుకుం జారీ చేయడంతో వారు ఈ తరహా బెదిరింపుల పర్వానికి శ్రీకారం చుట్టినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అభ్యర్థులను ఖరారు చేశారన్న విషయం తెలియగానే ఖరారైన అభ్యర్థికి ఫోన్లో బెదిరింపులకు దిగుతున్నారు. పోటీ చేయకుండా తప్పుకో, లేదంటే మా పార్టీలో చేరిపో అంటూ ఫోన్ ద్వారా బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అలా లొంగని పక్షంలో పోలీసులను అస్త్రంగా ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు చెప్పిందే ఆలస్యం. కొందరు పోలీసు అధికారులు వెంటనే ప్రత్యర్థి పార్టీలకు చెందిన అభ్యర్థులను పోలీస్ స్టేషన్కి పిలిపించి తమదైన శైలిలో వారిని హడలెత్తిస్తున్నారు. ఇలా అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కాకి ఖద్దరు మిలాఖతాయి ప్రజాస్వామ్యానికి పాతరేస్తుందన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి.